ఆన్లైన్లో ఓ అబ్బాయితో మాట్లాడిందన్న కారణంతో ఓ భార్యను ఆమె భర్త నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన లండన్లో సంచలనం సృష్టించింది. ఎంత గుట్టుగా హత్య చేసినా ఆ దుర్మార్గపు భర్త పట్టుబడిపోయాడు. ఇంతకీ పోలీసులు అతన్ని ఎలా పట్టుకోగలిగారు? మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు అమినాన్ రెహమాన్, వయస్సు 46 ఏళ్ళు. ఇక ఈ యువతి పేరు సుమా బేగం, ఆమె వయస్సు అతనికంటే 22 ఏళ్ళు చిన్న. పేదరికంలో ఉన్న సుమా బేగం బంగ్లాదేశ్లో నివసించేది. రెహమాన్ లండన్లోని ఓ హోటల్లో చెఫ్గా పనిచేసేవాడు. ఈ రెండు కుటుంబాలకు తెలిసిన ఓ వ్యక్తి ద్వారా సుమా బేగంను 2019లో టెలిఫోన్ ద్వారా ఇస్లామిక్ సంప్రదాయంలో రెహమాన్ పెళ్ళాడాడు. ఆ తర్వాత ఈ జంట సోమర్సెట్లోని డాక్ ల్యాండ్ ఫ్లాట్లో కాపురం పెట్టారు. వారికి ఇద్దరు బిడ్డలు కూడా కలిగారు. అయితే తనకు తన భార్యకు వయస్సులో చాలా ఎక్కువ తేడా ఉండడంతో సుమాను రెహమాన్ ఎప్పుడూ అనుమానిస్తుండేవాడు. ఆ అనుమానం రోజురోజుకు పెరిగి పెద్దదైంది. ఈ నేపథ్యంలో తన భార్య ఎవరో షాహిన్ మియా అనే యువకుడితో ఫోన్లో ఎక్కువసార్లు మాట్లాడుతుందని, వారిద్దరికి మధ్య అక్రమ సంబంధం ఉందని భ్రమపడ్డ రెహమాన్ తన జీవితంలో నుంచి ఇక ఆమెను తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆమెను ఓ రాత్రి గొంతు నులిమి చంపేశాడు. ఆమె శరీరాన్ని ఓ పెద్ద సూట్ కేసులో సర్దేశాడు. తమ ఇంటికి సమీపంలోని ఓ నదిలో ఆ సూట్ కేసు పారేసి ఏమీ తెలియనట్లుగా పనిలోకి వెళ్ళిపోయాడు. ఈ వ్యవహారాన్ని ఆ చుట్టుపక్కల ఉండేవారు ఎవరూ కనిపెట్టలేదు. కానీ ఈ ఘోరం జరిగిన ఓ 10 రోజుల తర్వాత నది ఒడ్డుకు ఓ సూట్ కేసు కొట్టుకు వచ్చింది. అందులో సుమా బేగం మృతదేహం పోలీసుల కంటపడింది. ఆమె ఎవరన్నదన్న విచారణలో రెహమాన్ భార్యగా వారు కనిపెట్టారు. ఆ వెంటనే రెహమాన్ను సుమా బేగం ఎక్కడుందంటూ పోలీసులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రెహమాన్ సమాధానం చెప్పలేకపోయాడు. ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందని, అతనితో కలిసి వెళ్ళిపోయి ఉండవచ్చని అబద్ధమాడాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు రిపోర్ట్ చేయలేదన్న ప్రశ్నకు నీళ్లు నమిలాడు. ఈ కేసు మీద సీరియస్గా దృష్టి పెట్టిన పోలీసులు రెహమాన్ నివసిస్తున్న ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆ ఫుటేజ్లో రెహమాన్ ఓ చేత్తో తన బిడ్డను ఎత్తుకొని మరో చేత్తో ఓ సూట్ కేసును లాక్కుంటూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఆ సూట్ కేసే నది ఒడ్డున పడేయడంతో హత్య వెనుకున్న గుట్టు బయటపడిపోయింది. ఆ వెంటనే రెహమాన్ అరెస్ట్ అయ్యాడు. April 2023 జరిగిన ఈ హత్యకు సంబంధించిన విచారణలో పోలీసులు సుమా బేగం స్నేహితుడిగా భావిస్తున్న షాహిన్ మియాను కూడా విచారించారు. తమ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందన్న సందేహంతోనే భర్త ఆమెను చంపేశాడంటూ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నీలెవర్ని చంపేశా చూడంటూ తనకు వీడియో కాల్ ద్వారా ఆమెను చూపించాడని, నెక్స్ట్ నువ్వేనంటూ బెదిరించినట్లుగా షాహిన్ కోర్టు ముందు వివరించాడు. అటు సీసీటీవీ ఫుటేజ్ను, సూట్ కేసు మీద దొరికిన కొన్ని ఆధారాలను పోలీసులు కోర్టు ముందుంచారు. సుమారు 7 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో రెహమాన్ అంతకుడే అన్నది నిజమేనని న్యాయస్థానం భావించింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వారి బిడ్డను మహిళా సంక్షేమ సంరక్షణకు తరలించినట్లుగా ఈ కేసును పరిశోధించిన డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ కెల్లీ అలెన్ మీడియాకు తెలిపారు. తనకంటే 22 ఏళ్ల వయసు చిన్నదైన ఓ యువతిని పెళ్లి చేసుకోవడం అన్నది రెహమాన్ చేసిన ఓ పొరపాటైతే, తన భర్త మానసిక స్థితి తెలిసి కూడా తన స్నేహితుడితో వీడియో కాల్ ద్వారా బాతకాన్ని చేయడం అన్నది సుమా బేగం చేసిన పొరపాటు. ఈ పొరపాట్ల కారణంగానే ఆ భార్య ప్రాణాలు కోల్పోయింది. ఆ భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారి బిడ్డలు తల్లిదండ్రులు లేని అనాథలు కావాల్సి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.